अंदर की नमस्कार श्री गुरु चैनल की स्वागत मन इंपॉर्टेंट टॉपिक मैं तेजो अदे प्राणाहार प्राणाहार अंटेटी अच्छा अंत न्यूट्रिशन डाइट हेल्दी डाइट अंड वेट लॉस डाइट विनार इला रकर डाइट्स उन्नाई मरी प्राणाहार अंटे मन शरीर में उठी प्राणशक्ति मन अनारोग्य समस्या दूर चेसी मन संपूर्ण आरोग्यवंत प्राणाहार मरी यह प्राणाहार अंटे मन तेस न्यूट्रिशन फुडी न्यूट्रिशनल वाल्यूस उसे न्यूट्रिशन वाल्यूस न्यूट्रिशन फुडायो लेदो डे सदेहमे का प्राणाहार न्यूट्रिशन फुड तो प्राणशक्ति अंदर एला सदेह ले मरी प्राणाहार अंटेवाली इप्ड मन चूदा प्राणाहार अंटे प्रकृति मन की एला प्रसादो दाँ अलाकड़मे अंत फर एग्जापल प्राणाहार मन तीस नाग पदार्थ मोदी आकल लीव्स तीन दिन आकल केवल ईदा पद आकल बर्तको मित्र केवल ईदा पद आकल फर एग्जापल नागर आकल नाग पुदीना आकल दोरीते लेत चिंतर लेत जाम आकल नाग लेत वेप आकल लेदा मन की तोटकूर पालकूर इलांट अगोक रे अगोक रे मुख्य तमलपाक लेत तमलपाक तीन सो इवी का मन को अबाट उ पद आकल इधे मोदी पदार्थ प्राणाहार सो मन की तल आकल्लो मैक्रो मिनरल उ फैटो कैमिकल उ ऐंटीआक्सीडेंट्स उठाई इवन मन इवी रोगों तो अद्भुत पोराड़ता है इम्यूनिटी पवर ने चाल हाईएस्ट पेता इक रेडव पदार्थमेंटे मन की तीन दूरगा टमाटो क्यारे खीरा बीट्रूट बेंडकाय दोंडकाय इवन्नी एन्नो पदार्थ आनियन वीटन्नी मन चक्कर रागा तीनोच्चु कानी तिने एवैना नालुगु कूरगायल्लो कनीसं रेंडु टमाटोलु उंडेला चूसुकोंडि इक मिगता रेंडु वेरैटी रोज ओक वेरैटी तीसुकोवच्चु सो रेंडु पदार्थालु अयिपोयिनि कदा इक मूडवदि एवरि गुप्पेडु मोलकलु वार तिनाली सो मोलकलु मी अंदरिकी तेलुसु पेसर्लु उलुवलु బబ్బర్లు అలసందలంటాం ఆ తర్వాత గోధుమలు మెంతులు కూడా మనం మొలకలు చేసుకొని తినొచ్చు అయితే ఎవరు గుప్పెడు మాత్రం వాళ్ళు తినాలి మొలకల్ని ఏ విధంగా తినొచ్చు చూడండి ఒక రోజు క్యారెట్ బీట్రూట్ కొబ్బరి తురుముతో తినొచ్చు ఇంకొక రోజు కిస్మిస్తో తినొచ్చు ఇంకొక రోజు దానిమ్మ పండు గింజలతో తినొచ్చు ఇంకొక రోజు డేట్స్ ఖర్జూరతో కలిపి తినొచ్చు ఈ విధంగా రకరకాలుగా చేసుకొని టేస్టీగా తినొచ్చు సో మళ్ళీ అలా నాలుగు రోజులు అయిపోతుంది మళ్ళీ మొదటి నుండి రిపీట్ చేయొచ్చు ఇది మూడవది ఇక నాలుగు ఆహార పదార్థం ఏవైనా నాలుగు పండ్లు ఏవైనా నాలుగు పండ్లు సీజనల్గా రీజనల్గా లోకల్గా దొరికేటువంటి ఫ్రూట్స్ని ఏవైనా నాలుగు ఎన్నుకోండి సో కాబట్టి ఇలా ఇంకా ఫ్రూట్స్లో మీకు ఎనర్జీ లెవెల్స్ చాలా బాగుంటాయి మొలకల్లో ప్రోటీన్స్ అన్నీ ఉంటాయండి మొలకల్లో ఫైబర్ ఉంటుంది మినరల్స్ ఉంటాయి విటమిన్స్ ఉంటాయి అండ్ ప్రోటీన్స్ ఉంటాయి అన్ని శక్తులు ఉంటాయండి మొలకల్లో సో మొలకల్ని మనం రాయల్ ఫుడ్ అని చెప్పవచ్చు అయితే ఈ విధంగా తినగలిగేటువంటి ఆకులు తినగలిగినటువంటి కూరగాయలు గుప్పెడు మొలకలు అలాగే నాలుగు రకాల ఫ్రూట్స్ ఈ నాలుగు రకాల ఆహార పదార్థాలని మనం ప్రాణాహారం అని చెప్పాలి అయితే కొందరు అంటారు కేవలం జ్యూసెస్ తాగండి మార్నింగ్ అంటారు కొందరు అంటారు ఈవినింగ్ కేవలం డిన్నర్లో ఫ్రూట్స్ తినచ్చు అని అంటారు అయితే మనకి ఎప్పుడైనా సరే రాత్రి మనం భోజనం చేసిన తర్వాత మనం నిద్రపోతాం కనీసం 6 నుండి 8 గంటలు నిద్రపోతాం ఆ తర్వాత 2 గంటల వరకు మనం కాలకృత్యాలు తీర్చుకుంటూ మన పనుల్లో మనం ఉంటాం మార్నింగ్ ఎప్పుడైతే డైజెస్టివ్ సిస్టమ్ సంపూర్ణంగా విశ్రాంతి తీసుకున్న తర్వాత ఇచ్చే మొదటి ఆహారం అంటే రోజులో మనం తినే మొదటి ఆహారం మన శరీరానికి రక్తానికి కణానికి ఉపయోగపడేటువంటి విధంగా ఉంటే మన శరీరం ఆరోగ్యంగా ఉంటుంది ఈ విషయం గుర్తుపెట్టుకోండి పొద్దున్నే తినాలన్న రూల్ ఏం లేదండి మధ్యాహ్నమే తినాలన్న రూల్ ఏం లేదు అలాగే రాత్రి కంపల్సరీ తినాలన్న రూల్ ఏం లేదు ఇవన్నీ ఎవరి రీసెర్చెస్ వాళ్ళకు ఉంటాయి కానీ మన ఆరోగ్యం ఏంటి మన జీవన విధానం ఏంటి మన సమస్యలు ఏంటి మన వయస్సు ఏంటి ఇవి మనం నిర్ణయించుకోవాలి సో ఈ విధంగా మెల్లమెల్లగా అలవాటు చేసుకోవాలి ఇక ఈ ప్రాణాహారం
మరి కడుపు నిండా తినలేం కదండి, మాకు ఇన్ని రోజులు మేము ఇడ్లీ దోశ పూరి బోండా వడ ఉప్మా ఇలాంటివి తిన్నాం కదా, మరి ప్రాణాహారం తినలేం కదా సడన్గా కడుపు నిండా అని అనొచ్చు. నిజమే మిత్రమా. అయితే మీరేం చేయండి, టూ ప్లేట్స్ టెక్నిక్ పెట్టుకోండి. టూ ప్లేట్స్ టెక్నిక్ అంటే ముందుగా ఒక ప్లేట్లో మీకు నచ్చినంత ప్రాణాహారం పెట్టుకోండి, రెండవ ప్లేట్లో మీరు తినే రెగ్యులర్ టిఫిన్ పెట్టుకోండి. అయితే ఈ రెండు సమానంగా ఉండేలా చూసుకోండి మొదటి వారం. ఇక రెండవ వారం ఏం చేయండి, రెండవ వారం ప్రాణాహారం పెంచుతూ మీరు తినే ఆహారాన్ని మీరు తినే బ్రేక్ఫాస్ట్ని తగ్గించుకుంటూ రండి రెండవ వారం. మూడవ వారం ఏం చేయండి, ప్రాణాహారాన్ని 90% పెట్టుకోండి, మీరు తినే రెగ్యులర్ టిఫిన్ 10% పెట్టుకోండి. ఇక నాలుగవ వారం నుంచి కేవలం ప్రాణాహారం బ్రహ్మాండంగా తినొచ్చు. ఇక ఎప్పుడైనా మీకు తినాలనిపిస్తే వారానికో 15 రోజులకో ఒకసారి ప్రాణాహారాన్ని మానేసి మీకు నచ్చిన ఆహారం తినండి, ఎప్పుడో 15 రోజులకో 4 రోజులకో ఒకసారి. ఇది ప్రాణాహారం తీసుకోవాల్సినటువంటి పద్ధతి. మరి ప్రాణాహారం తీసుకుంటే వచ్చే లాభాలు ఏంటి? ఇందాకే నేను చెప్పాను మిత్రమా, మనకు సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలి అంటే చూడండి, మీరు ఇడ్లీ తిన్నా, దోశ తిన్నా, ఉప్మా తిన్నా, చపాతి తిన్నా, అన్నం తిన్నా, ఇవన్నిటిలో కేవలం కార్బోహైడ్రేట్స్ మాత్రమే వస్తున్నాయి, కేవలం కొంచెం ప్రోటీన్స్, కొంచెం ఫైబర్ మాత్రమే ఉంటుంది. అందుకే 90% ఆఫ్ ద పీపుల్ కాన్స్టిపేషన్ ప్రాబ్లంతో సఫర్ అవుతున్నారు. మనకి ఈ ప్రాణాహారం తీసుకోవడం ద్వారా ముఖ్యంగా మలబద్ధకం తొలగిపోతుంది, సంపూర్ణంగా తొలగిపోతుందండి. మనం పొద్దున్న లేవగానే ఉషాపానం చేయాలంటాం. ఉషాపానం చేస్తే వేడి నీళ్ళు తాగడం ద్వారా కడుపుల్లో కొంచెం కదలిక వచ్చి మోషన్ వచ్చినట్టు అవుతుంది. ఎవరైతే ప్రాణాహారం తీసుకుంటారో మిత్రమా, ఉషాపానం కంటే ముందే మీకు మల విసర్జనం అవుతుంది, అంత ఈజీగా అవుతుంది. గుర్తుపెట్టుకోండి మిత్రం, కాన్స్టిపేషన్ ఈజ్ ద మెయిన్ కాజ్ ఫర్ ఆల్ ద డిసీజెస్ అని చెప్తూ ఉంటారు. అందుకోసం కాన్స్టిపేషన్ వదిలించేస్తుంది. ఇంకా మిగతా బెనిఫిట్స్ అయితే బోల్డ్ అని ఉంటాయండి. మన శరీరంలో ఉన్నటువంటి శక్తి చాలా అద్భుతంగా శక్తి పెరుగుతుంది. ఎలా? మనకు కావాల్సినటువంటి మైక్రోన్యూట్రియంట్స్ కావచ్చు, మ్యాక్రోన్యూట్రియంట్స్ కావచ్చు, అలాగే ఫైబర్, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, మినరల్స్ అండ్ ఎస్పెషల్లీ విటమిన్స్, ఇవన్నీ కూడా మనం తీసుకునే ఈ ప్రాణాహారంలో అద్భుతంగా ఉంటాయి. సో కాబట్టి మీకు హెడేక్ ఉందా, మైగ్రేన్ ఉందా, డైజెస్టివ్ డిజార్డర్స్ ఉన్నాయా, లేదంటే థైరాయిడ్ ఉందా, ఒబేసిటీ ఉందా, ఆర్థరైటిస్ ఉందా, ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ ఉందా, క్యాన్సర్ ఉందా, కోల్డ్ ఉందా, ఇవన్నీ ఏమీ సంబంధం లేదు మిత్రమా. మీ శరీరంలో ఎలాంటి అనారోగ్య పరిస్థితులు ఉన్నా వాటిని దూరం చేసుకోవాలంటే ప్రాణాహారం 3 నెలల నుండి 6 నెలలు రెగ్యులర్గా తీసుకోండి. కావాలంటే నాకు ఫీడ్బ్యాక్ చెప్పండి. ఇప్పుడు మీకు ఇంకొక డౌట్ వస్తుంది, మరి పచ్చివి తింటే మంచిది కాదు కదా, అందులో పెస్టిసైడ్స్ ఉంటాయి కదా అన్న అనుమానం మీకు రావచ్చు. అయితే మిత్రమా మీకు ఒక నిజం చెప్తాను, గుర్తుపెట్టుకోండి. మీరు ఆకుకూరలు కానీ కూరగాయలు కానీ వండినప్పుడు అందులో ఉండేటువంటి కెమికల్స్ అండ్ పెస్టిసైడ్స్ అవి వండినంత మాత్రాన పోతాయని అనుకోకండి, వండినంత మాత్రాన పో అలాగే ఉంటాయి. ప్లస్ పోగా అవి కెమికల్స్ పోకపోగా అందులో ఉండేటువంటి విటమిన్స్ అండ్ మినరల్స్ అన్ని కూడా ఖచ్చితంగా పోతాయి. సో ఇప్పుడు మనం వండిని తిన్నా కూడా మనం పెస్టిసైడ్స్ అలానే తింటున్నాం, అందుకే మన లివర్ పాడవుతుంది మిత్రమా. కాబట్టి మీరేం చేయండి, తినదగినటువంటి ఈ ప్రాణాహారాన్ని మీరు ముందే పొద్దున్న లేవగానే పసుపు నీళ్ళల్లోనో లేదంటే నార్మల్ సముద్రపు సాల్ట్లోనో, అయోడిన్ సాల్ట్లో వద్దు మళ్ళీ, నార్మల్ సముద్రపు క్రిస్టల్ సాల్ట్లోనో లేదా చింతపండు పులుసులోనో, ఇలా 3 రకాలుగా ఎందులో అయినా ఒక దాంట్లో మీరు ముందుగా వాటిని ఒకసారి గట్టిగా కడిగేసి ఆ తర్వాత ఈ నీళ్ళల్లో ఒక 10 నిమిషాలు ఉంచండి. ఆ తర్వాత మీరు మీ కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటారు కదా, ఆలోపు 15-20 నిమిషాలు కాదు 1/2 గంట కూడా అవుతుంది. ఆ తర్వాత మళ్ళీ అందులోనే ఒకసారి పిసికి ఆ తర్వాత మళ్ళీ ఒకసారి మంచినీళ్ళతో కడిగి అప్పుడు చక్కగా తినండి. ఇది తీసుకునే విధానం. తద్వారా ఏమవుతుంది, కెమికల్స్ని మనం పెస్టిసైడ్స్ని మ్యాక్సిమం తగ్గిస్తున్నాము, అలాగే అందులో ఉన్నటువంటి ప్రాణశక్తిని మాత్రం అలాగే కాపాడుకొని మనం తింటున్నాం. సో ఇది ప్రాణాహారం తీసుకునే విధానం. అయితే మరి ఇక రెండవ విషయం ఏంటి, దాని ద్వారా మరి తినలేం కదా, ప్రాబ్లం వస్తుంది, కడుపు నొప్పి లేస్తుంది, తలనొప్పి లేస్తుంది అంటారు మిత్రమా. ఏ ఆహారం తీసుకున్నా సరే బిగినింగ్లో మనకి కొన్ని కొత్త సింప్టమ్స్ ఉంటాయి. ఎందుకు అంటే దాని రియాక్షన్ అనేది మన శరీరంలో జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీ శరీరంలో ఇప్పటివరకు కాన్స్టిపేషన్ ఉన్నట్టయితే అది తొలగిపోతున్నప్పుడు మనకి మోషన్స్ అవుతున్నట్టు అనిపిస్తూ ఉంటాయి, కొందరికి వామిటింగ్స్ వచ్చేటువంటి లక్షణాలు వస్తాయి. మన శరీరంలో టాక్సిన్స్ అనేటివి, విషవాయువులు లేదా విష పదార్థాలు ఏదో ఒక రూపంలో బయటకు వస్తాయి. అంత మాత్రాన మనం పూర్తిగా మానేసి నేను ఇది తినగానే నాకు అనేక రకమైనటువంటి సమస్యలు పెరుగుతాయి అన్న భావంలోకి రావద్దు. అందుకే టూ ప్లేట్స్ టెక్నిక్ని మెల్లమెల్లగా ఫాలో అవుతూ చేయండి, చాలా బాగుంటుంది. సో ఇది ప్రాణాహారం యొక్క సంపూర్ణ వివరణ.
సో ఖచ్చితంగా మీరు చేయండి. మీరు ప్రాక్టికల్ గా చేస్తున్నప్పుడు గనుక మీకు ఏదైనా సందేహాలు వస్తే తప్ప నాకు ఫోన్ చేయండి, నేను తప్పకుండా మీ సందేహాన్ని తీరుస్తాను. అండ్ మరొక మంచి విషయం, మనం ప్రతిరోజు ప్రాణాహారాన్ని ముఖ్యంగా పిల్లలకు కూడా అలవాటు చేయండి. ఎందుకంటే ఈరోజు పిల్లలు రేపొద్దున ఎన్నో రకాల అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. కాబట్టి పెద్దవాళ్ళు మనం ఇంట్లో ప్రాణాహారం తింటేనే మన పిల్లలు కూడా తింటారు. కాబట్టి మన కుటుంబం ఆరోగ్యం, మన పిల్లల ఆరోగ్యం మన బాధ్యత. ఇవన్నీ గుర్తుపెట్టుకొని మీరు చక్కగా ప్రాణాహారం తింటారని ఆశిస్తున్నాను. మీ ప్రాణం బాగుండాలని, మీ ఆరోగ్యం బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అయితే ఈ వీడియో చూస్తున్నది కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇలాంటి మంచి వీడియోను మీకు తెలిసిన వాళ్ళందరికీ పంపించి వాళ్ళ ప్రాణాన్ని కాపాడిన వాళ్ళు కూడా అవుదాము. మరొక మంచి వీడియోతో, మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.